నమస్తే, నేను మీ ఆలీ. బైక్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉన్న బైక్లు ఏదంటే ఉంటాయో కనుక బుల్లెట్లనే చెప్తారు. ఇప్పుడు బుల్లెట్ ట్రెండింగ్ అనేది చాలా హవా నడుస్తుంది మన గోదావరి జిల్లాలో. ఒక బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ నడిపితే ఆ కిక్కే వేరు, అలాగే ఆ హోదా వేరు అంటున్నారు. మరి అలాంటి బుల్లెట్ కనుక రిపేర్ వస్తే అది ఎక్కడ రిపేర్ చేస్తారు? దానికి మరి ఎంత కాస్ట్ పెట్టుకుంటారు కదా? మరి అలాంటి రిపేర్ తక్కువలో ధరల్లో రిపేర్ అవ్వాలంటే కనుక ఒక ఏలూరులోనే ఒక శ్రీనివాస్ అనే బుల్లెట్ మెకానిక్ మాత్రం అతి తక్కువ ధరలో బుల్లెట్ మెకానిక్గా ఇక్కడ చలామణి అవుతున్నారు. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, 1992 నుంచి కూడా ఓల్డ్ బుల్లెట్ కాడి నుంచి 2024 లేటెస్ట్ బుల్లెట్ కూడా ఆయన రిపేర్ చేస్తుంటున్నారు. సో అందరూ కూడా ఈ గోదావరి జిల్లాలో బుల్లెట్కి చిన్న రిపేర్ వచ్చిన సరే తక్కువ మన గుర్తొచ్చేది శ్రీనివాస్. సో ప్రజెంట్ నేనైతే ఏలూరు శ్రీనివాస్ బుల్లెట్ షోరూమ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మెకానిజం కూడా ఉంది. ఈ మెకానిజం ఎలా చేస్తుంటారు, ఎటువంటి మోడల్స్కి ఎక్కువ శాతం వీళ్ళు రిపేర్ చేస్తుంటారు, ఒక్కసారి మనం శ్రీనివాస్ అడిగి తెలుసుకుందామా? పదండి. టెక్నాలజీ మారే కొద్దీ కొత్త కొత్త బైకులు మార్కెట్లో చలామణి అవుతున్నాయి. ఎవరి స్థాయి కొద్దీ వారు బైకులు కొనుగోలు చేస్తూ ఉంటారు. కొందరు తక్కువ కాస్ట్లో ఉన్న బైకులు కొంటే మరికొందరు బుల్లెట్ల వంటి బైకులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ధనిక కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ప్రస్తుతం సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి వచ్చాయి. కొంచెం ఖరీదైనప్పటికీ బుల్లెట్ బైక్ని మాత్రమే ఇష్టపడుతున్నారు నేటి యువత. అయితే బుల్లెట్ బైక్ ఎంత కాస్ట్ ఉంటుందో దాని రిపేర్ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. బుల్లెట్ బైక్స్ను షోరూమ్కు తీసుకువెళ్ళి రిపేర్కి ఇస్తే అంతే సంగతులు, నెలల తరబడి వెయిట్ చేస్తే తప్ప బైక్ రిపేర్ కాని పరిస్థితి. కానీ గోదావరి జిల్లాలో అలాంటి పరిస్థితి లేదు. బుల్లెట్ రిపేర్ వస్తే అతని దగ్గరకు తీసుకువెళితే గంటల వ్యవధిలోనే రిపేర్ చేసి అప్పచెబుతున్నాడు. అతనెవరో కాదు, ఏలూరికి చెందిన మెకానిక్ శ్రీనివాస్. సో బుల్లెట్ మెకానిక్ శ్రీనివాస్ గారి దగ్గర షాప్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ షాప్ దగ్గర మనం చూసుకోవచ్చు ప్రతిదీ కూడా, అంటే ఎటువంటి బైక్స్ కూడా చేయరు, ఓన్లీ బుల్లెట్కే ఇక్కడ ప్రత్యేకత. ఓన్లీ బుల్లెట్ మెకానిజం ఇక్కడ జరుగుతుంది. ఎటువంటి పాత మోడలైనా సరే తీసుకొస్తే చాలు, వీళ్ళు ఇక్కడ మెకానిజం చేస్తూ ఉంటారు. జనరల్గా మనకి బుల్లెట్ కనుక రిపేర్ వచ్చిందంటే కనుక చాలా కాస్ట్ వ్యవహారం కాబట్టి 300,000 పైసలకు బుల్లెట్స్ ఉంటాయి కాబట్టి అది చిన్న వస్తువైనా సరే షోరూమ్ తీసుకెళ్తే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తూ ఉంటారు. సో జనరల్గా బయట జరిగే మెకానిజం కన్నా బెటర్ మెకానిజం అండ్ బెటర్గా బాగా చేస్తారని చెప్పి కూడా పేరుగాంచాడు ఈ శ్రీనివాస్. సో ఆయన దగ్గర ఇటువంటి టైప్ ఆఫ్ బుల్లెట్స్ రెడీ చేస్తూ ఉంటారు. సో ఓల్డ్ మోడల్ బుల్లెట్స్ కూడా రెడీ చేస్తారంట, ఒకసారి మనం చూద్దాం. సో నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే. సో శ్రీనివాస్ గారు అయితే మన పక్కనే ఉన్నారు, రెడీగా మెకానిజం కూడా చేస్తున్నారు. సో ఎక్కడే ఉన్నారు? నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మీ గురించి విన్నాము. ఏంటి ఈ బుల్లెట్ ఓన్లీ ఒక్కటే చేస్తారంట, అది కూడా ఈ బుల్లెట్ మెకానిజం, అంటే బయట షోరూమ్ కన్నా బయట ఈ మెకానిజం, బయట మెకానిజం కన్నా కొంచెం తక్కువ చేస్తామని చెప్పి కూడా ఉన్నారు. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్ మీ జర్నీ? అసలు షాపు 93లో పెట్టామండి. 93 నుంచి పవర్పేటలో పెట్టాం. ఇక్కడ పెట్టేసి 7 ఇయర్స్ అయింది. ఎందుకంటే ఇక్కడ స్పేర్స్ కూడా పెట్టామండి, ఓన్లీ రిపేర్ స్పేర్స్ కూడా పెట్టాం. దానివల్ల 7 ఇయర్స్ అవుతుంది ఇక్కడ పెట్టి. 7 ఇయర్స్? మా యాక్చువల్ షాపు పెట్టి 93 అయింది. అప్పటి నుంచి ఓన్లీ బుల్లెట్లే. 92 నుంచి ఉంది? 93 నుంచి అండి. 93 నుంచి ఆ బుల్లెట్లే. ఇంకా అప్పటి నుంచి ఏం చేశాను కాదు, ఓన్లీ బుల్లెట్లే. అప్పుడు ఊరికి 2-3 ఉండేది ఎంతండి గ్రామానికి. మేము కస్టమర్ కూడా అప్పుడు ఒక 5 ఎకరాల ఉన్న కస్టమరే ఉండేవారు బుల్లెట్ అంటే. రాయల్టీ ఉండే బుల్లెట్ అండి. ఇప్పుడంటే ఎక్కువైపోయిన బుల్లెట్. ఏలూరులో బుల్లెట్ మెకానిక్ శ్రీనివాస్ అంటే తెలియని వారుండరు. 100 సంవత్సరాలు దాటి పాడైన బుల్లెట్ బైక్ ని సైతం రోడ్డుపై పరిగెట్టిస్తున్నాడు. అతి తక్కువ ధరకి రిపేర్ చేస్తూ బుల్లెట్ కింగ్ గా చలామణి అవుతున్నారు. అగ్ర రాజకీయ నాయకులు తెలుగు రాష్ట్రాల నుంచి బుల్లెట్ రిపేర్ వస్తే శ్రీనివాస్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. బుల్లెట్ సామాన్లు కూడా MRP ధరకే కస్టమర్లకు అందించడం, సర్వీస్ ఛార్జీలు అతి తక్కువ తీసుకోవడం, బుల్లెట్ ని సరైన రీతిలో మెకానిజం చేయటంతో శ్రీనివాస్ గోదావరి జిల్లాలో ఫేమస్ అయ్యారు. ఇప్పుడు బయట మనం షోరూమ్లోకి వెళ్తే కనుక రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి బయట మెకానిక్ దగ్గరికి వెళ్తే చాలా మంది రేరుగా ఉన్నారు. మెకానిక్ అంటే మనకి మనం సబ్డీలర్ అండి. మనకు స్పేర్స్ కూడా జనరల్ స్పేర్స్ ఉంటాయి మొత్తం, అన్నీ బుల్లెట్ స్పేర్సే ఉంటాయి మొత్తం కంపెనీయే. మన MRPకి
దాని జిఎస్టీలు గీస్టులు వేయకుండా మాకు వచ్చిన దాని జిఎస్టీలే ఎంఆర్పి ఇచ్చేస్తాం సామాన్. రిపేర్ కూడా వేసి అలా చేస్తామండి, మనం వేసిన అలా చేసుకుంటాం. ఈ మెకానిక్ మంచి ఫీచర్ ఉంటుంది అనుకోవచ్చు, ఉందండి. మాకు మేము నేర్చుకునే లేదు అన్నారు. ఇప్పుడు మీకు 2010 కాంచి బాగా పెరిగిపోయిందండి, ప్రతి ఒక్కళ్ళ బళ్ళు పెరిగిపోయి మెకానిక్ కూడా ఇప్పుడు మంచి ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. ఎవరికి ముట్టిన బుల్లెట్ అంటే భయపడేవాళ్ళు, చేస్తాకి ముట్టిన వాళ్ళు కాదు. ఈ 2010 కాంచి చంద్రబాబు చేస్తున్నారు. ఎందుకు సార్ భయపడ్డా? ఎందుకు సార్ బుల్లెట్? అప్పుడంటే కొద్దిగా కష్టం, భయం చేసేవారు కదండి. ఓల్డ్ బళ్ళు ఎక్కువ, ఇప్పుడు లేడీస్ వచ్చాక 2010 కాంచి జనాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తాం, చేంజ్ కొద్దిగా చేస్తుంటారు బళ్ళు, కొద్ది మెకానిక్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు 92-93 కానీ చేస్తా అంటున్నారు కదా, అప్పుడు బుల్లెట్ అది ఇదివరకు పాతకాలం బుల్లెట్లు చేసే అంటే గ్రామానికి ఊరికి కొట్టాలంటే అప్పుడు మీరు ఆటని అది ఒకటే చేసేవారా లేకపోతే ఏం చేసేవాళ్ళం కదా? అయ్యే ఓన్లీ అయ్యే అయ్యే అప్పుడు అది బాగుండదు అంటే మనకు తక్కువ, ఇంత ఫ్లోటింగ్ తక్కువ అండి. ఆ ఫ్లోటింగ్ ఉండదు కాదు, మినిమం అప్పుడు మనకు బళ్ళు ఉన్నాయండి. మనకి దగ్గర దగ్గర మన చుట్టుపక్కల మనకి ఈ చింతలపూడి మెక్కయ్యగూడెం దమ్మపేట అశ్వరపేట ఈ మన ఇటు పక్క నూజివేడి ఇంటి మ్యాక్సిమం జంక్షన్ కానీ మనం ఇటు పక్క ఇటు పక్కన మనకు బళ్ళు వస్తుంది. కైకూరు భీమవరం కూడా వచ్చేయండి, ఇవరికి భీమవరం తక్కువ. ఈ కైకూరు ఈ చుట్టుపక్కల మనకు బాగా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఉన్నాయని కస్టమర్లు. ఆ కస్టమర్లు మనకి ఇప్పుడు దగ్గర మనం 90 పెట్టాం, 30 నుంచి ఆ కస్టమర్ల దగ్గర అలా ఉన్నారు. మనకి ఎక్కడ చెంచాలు చెప్తుంటారు, మేజర్ పని మందరు పడతారు. ఇప్పుడు మనకి బండి చేసిన తర్వాత బయటికి వెళ్తుంది కదా, దానికి మీరు వారంటీ కానీ గ్యారంటీ? వారంటీ ఏమో అండి, అసలు వారంటీ ఏమో, మ్యాక్సిమం ఏం ట్రబుల్ రావండి. ట్రబుల్ రావు, ఏమైనా చిన్న మళ్ళీ వచ్చిన కంప్లైంట్ మనం చేసి ఇస్తాం. కాదు రావు, ఓల్డ్ ఓల్డ్ ఏమో కానీ లేడీస్ బుల్ అసలు రావండి ట్రబుల్. ఒకసారి బిగితే చూసుకోవాలి లేడీస్ బుల్. ఇది నా ఇది నాన్ సెల్ఫ్ అండి, సెల్ఫ్ వేస్తుంది దీనికి కంప్యూటర్ సరిపోవాలి, లేడీస్ అండి సెల్ఫ్ వేస్తున్నాం అండి దీనికి. సో రైట్, అయితే శ్రీనివాస్ గారు మాటలు అయితే విన్నాం కదా. సో ఎటువంటి గోదావరి జిల్లాలో రాజకీయ నాయకులు బుల్లెట్ అయినా సరే శ్రీనివాస్ దగ్గర రావాల్సిందే. సో ఎక్కడ బెనిఫిట్ ఏంటంటే కనుక డైరెక్ట్గా ఏదైతే ఈ స్పేర్స్ ఉంటాయో అదే ఎంఆర్పి ధరకి డైరెక్ట్ ఏదైతే ఉందో తను ఛార్జ్ తీసుకోకుండా తను డైరెక్ట్గా ఆ కస్టమర్కి ఆ ఎంఆర్పి రేట్కి ఆ స్పేర్స్ ఇచ్చేసి ఆ రిపేర్ చేసి ఇస్తున్నారు. సో మొత్తం మీద కూడా ఈ గోదావరి జిల్లాలో బుల్లెట్ అంటే ఇప్పుడు ట్రెండింగ్గా మారింది, ఎక్కడ చూసినా సరే బుల్లెటే కనిపిస్తుంది, సీసీ లెక్కన కూడా చూసుకుని మరీ కొంటున్నారు. సో దీనికి తోడుగా ఎటువంటి స్పేర్స్ కావాలన్నా షోరూమ్కి వెళ్ళాలంటే అమ్మో అంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనలేని వ్యక్తులు అవుతున్నారో వెంటనే గుర్తుకొచ్చేది శ్రీనివాస్. ఇక్కడ ఈ శ్రీనివాస్ దగ్గరకు ఒక బుల్లెట్ తీసుకొస్తే కంపల్సరీగా రిపేర్ చేసి తను మళ్ళా దాన్ని రన్నింగ్లో పెట్టి సో యాజ్ ఇటీజ్గా మళ్ళా దాన్ని వర్కౌట్ అయ్యేలా చేస్తున్నారు. సో ఇది మళ్ళా ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మీ అలీ.